అయితే మనం మాస్ ఊరళ్ళంతా సబ్స్క్రైబర్లు అనట మీద మీద కొరకు వచ్చారు. ఏం పేరు రా పురాణాలు గ్యాంగ్ తయారయ్యారు దున్నతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మహాశివరాత్రి వీడియో అయితే పార్ట్ 2 చేస్తానని చెప్పిన ఈ వీడియోలో వచ్చేసి అగ్నిగుండం ఇంకా ప్రభాలు అయితే తీసుకొని వస్తారు, దాని గురించి అయితే వీడియోలను అయితే యాడ్ చేస్తున్నా. కీప్ వాచ్ మై ఛానల్. ఇప్పుడు సమయం వచ్చేసి ఈవినింగ్ 7:30 అయితే అవుతుంది. ఈ అగ్నిగుండం కోసం అయితే మంచిగా మంటను అయితే పెట్టారు కట్టెలు. అంతా సబ్స్క్రైబర్లు అనట మీద మీద కొరకు వచ్చారు. ఏం పేరు రా రిషి మోడల్ దామన్గారి మోడల్ పురాణాలు గ్యాంగ్ తయారయ్యారు దున్నతో. చాలా నోడు కాక నిప్పుకలను అటు ఇటు అయితే తీస్తుండు. లాస్ట్ అంత మొత్తం భర్తీ దున్నుతారు. వీటినే ప్రభలు అంటారు. ప్రతి సంవత్సరం దీన్ని గ్రామాభివృద్ధి కమిటీ నుండి నంది వద్దకు అయితే తీసుకెళ్తారు భీమ్గల్లో. మంచిగా వీటిని అయితే డప్పు చప్పులతో అయితే నందీశ్వరాలయం దగ్గర అగ్నిగుండం వద్దకు అయితే ఎదుర్కొని తీసుకుని వస్తారు. జంగములు అయితే వచ్చి దీన్ని తీసుకొని నంది వద్దకు అయితే వస్తారు. అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి అయితే అగ్నిగుండాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. అగ్నిగుండం కోసం అయితే ఏర్పాటు చేసిన కట్టెలు అయితే మంచిగా బొగ్గులు అయ్యే వరకు అయితే గాల్చి ఇట్లా అక్కడికిక్కడికైతే దాన్ని జరుపుతూ ఉంటారు. ప్రజలైతే ఎక్కడికైతే నుండి అయితే సరే మెల్లిమెల్లిగానైతే ఇక్కడికి ఏరుకుంటున్నారు. ఇప్పటికే క్రౌడ్ ఎక్కువైంది. కొద్దిగా కొద్దిగా టైం పెరిగిన కొద్దీ చాలామంది అయితే ఆడవుతారు. ఇవి బొగ్గులు కాక వట్టి ముద్దులుగా ఉన్న వాటిని అయితే పక్కకు తీసేస్తున్నారు. తర్వాతనైతే మిగతా వాటిని బొగ్గులుగా చేసి అగ్నిగుండంలోనైతే అటు ఇటు పేరుస్తారు. Thank you.
నిమ్గల్ల గొంతు రాదా? ఓం నమ శివాయ. సరిపోలే. ఓం నమ శివాయ. దద్ద దద్దరిల్లాల భీమగల్లంత. ఓం నమ శివాయ. కొంచెం సరిపోయింది. పెద్ద మనుషులందరూ కూడా గిట్ పక్క కింద పడండి. పెద్ద మనుషులందరూ కూర్చోండి కింద. ఇక్కడ కూర్చోండి అందరు. కూర్చోండి అందరు కూర్చోండి. సవాలు ఇంకా ఇంకా జరగచ్చు. ఇంకా జరగండి. ఇంకా ఎక్కువండి. ఇంకా ఎక్కువండి. ప్రదీప్ అది శివన్న అక్కడ కూర్చున్నారు. ఈరోజు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ లైటింగ్ ఈ డీజే సౌండ్ కొంచెం అడ్డిగా ఉండాలంటే సరేనా బాబు? అర్థమైందా? రాములు ఆగు రావు. నీ నమ శివ ఆగు రీ ఆగు. నన్ను అందరు అందరు బాగా అందరు కానీ కదా. శివ ప్రదీప్ కూర్చో. ఉత్తలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్నతమ సర్వదా. అదే లగ్నం కోనంత దేవత రాబులం చంద్రబలంత దేవ విద్యాబలం దేవలంత దేవ లక్ష్మీ పదే దేగిరిగం స్మరామి. ఎత్ర దండం పెట్టండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆగమ్య ప్రాణానాగమ్య కళ్ళకి నిలదుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. సీతరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అరోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. వీరభద్ర విజయం అనేటువంటి ఆర్యంలో ఒక ముఖ్య ఘట్టం అనేటువంటి అది చెప్తే పెద్ద లాక్ అవుతుంది. కానీ మనకున్నటువంటి పాపకర్మలు ఏదైనా సంవత్సరాంతముల దోషాలు తెలిసి తెలిసి తప్పులు చేసినా పాపకర్మలు చేసినా అనేది ఒలిగిపోవడం కోసము ఏం చేస్తారు? అగ్ని దాటిపోతుంది. అంటే నేను నా యొక్క కామ మోక్ష ధర్మాంతములను త్యజించి నేను అగ్నిలో త్యాగం చేస్తున్నాను. అట్లా సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిందా? అట్లనే ఈ విధంగానే మనం అగ్ని ప్రవేశం చేస్తున్నాం. అలాంటి గొప్పనైనటువంటి కార్యం ఇది. దీన్ని మీరు తన్నుకుంటూ పోవద్దు. దయచేసి వచ్చినటువంటి భక్తులందరూ స్నానం చేసి పొద్దున మంచిగా నీలారం ఉన్నోళ్ళు మాత్రమే దొక్కాలి. ఇష్టం ఉన్న వాళ్ళకి దొక్కకూడదు. తాగిన వాళ్ళు, మటన్ తిన్నవాళ్ళు, మాంసం తిన్నవాళ్ళు తినకూడదు. అర్థమైందా? దొక్కకూడదు. నడుచుకుంటూ పోవాలి, నూగకూడదు. ఇష్టం ఉన్నట్టు పోకండి. ఇట్లనే పోండి. తూర్పున పోవాలి ఉండదా? ప్రాగ్దిశాయ మాది ఇక్కడ నుంచి ప్రాగ్ నేను ముందుడు పోవాలి. ఇట్లా తూర్పు నుంచి వెళ్ళాలి. కానీ ఇష్టం ఉన్నట్టు ఉరకకూడదు. అది పాపం. ఇన్ని రోజులు మీకు తెలియదు, చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా వినండి. నడుచుకుంటూ పోండి. తన్నకండి. అగ్నిని తన్నకూడదు. విన్నారా? శాంతికర్తారా, పుష్టికర్తారా, డబ్బులో ఎక్కండి. ముందరమ్మ డబ్బులో శాంతికర్తారా, పుష్టికర్తారా, పుష్టికర్తారా, ఆయుష్యకర్తారా, ధనధాన్య సమవృద్ధి కర్తారా. మాషవడి కూష్మాండలిందామి తక్షదోరకం విసృజయేతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సైలెన్స్ 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 బిల్లు బిల్లు కానీ కాలేదు. అందరు వినండి. ఇవ్వ ఒక నిమిషం అవుతారా? ఒక నిమిషం. ఇగో ఇక్కడి నుంచి మాత్రం పోవాలి. చెప్పినా కదా, ఇక్కడి నుంచి మాత్రమే నడవాలి. తన్నకూడదు, నడుచుకుంటుకోండి. పోకుండా దండం పెట్టుకో పెట్టకూడదు. అర్థమైందా? అర్థమైందా? ఆగం కాకుండా మంది నాగం చేయకండి. సరేనా? పెళ్ళగా నడవాలి. ఇగో అయ్యగారులు వీరముత్తులు వెనక పోవాలి. ఇగో అయ్యగారు ఓ సార్ నమస్తే. మెల్లగా మెల్లగా మెల్లగా
అరే నాకు రా 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 నాక